వైసీపీ అరాచకాలను ఖండించాలని బలవంతంగా పోటీ అభ్యర్థులను బెదిరించి అభ్యర్థులను విత్డ్రా చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా పలువురు పోటీలో ఉన్న తెదేప అభ్యర్థులు వైసీపీ అరాచకాల పట్ల నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిజంగా చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నారు 6వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, అలానే 25వ వార్డు జనసేన అభ్యర్థిని. వీళ్ళిద్దరు కూడా ఈ 4 రోజుల్లో కనీసం సత్తెనపల్లి పట్టణంలో లేకపోయినా కానీ వాళ్ళ నుంచి విత్డ్రాలు చేసినట్టు ఇక్కడ అధికారులు ఇప్పుడే పాస్ సంతకాలను పెట్టి కనీసం బీ ఫార్ములు తీసుకోకుండా విత్డ్రాలు చేసుకున్నారని చెప్పి అభ్యర్థుల్ని లేకుండా పోటీలో లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అన్ని పార్టీలలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అన్ని పార్టీలు దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న అధికార పక్షం మీద ప్రజల్లో వ్యతిరేకతను బట్టి ఈ వర్ధన బలవంతపు విత్డ్రా చేయించారు. లేకుండానే నేను మళ్ళీ పోటీ చేయాలని కోరుకుంటున్నాను.